ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏపీ కి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ చెప్పారని పార్లమెంట్ కూడా ఆమోదించిందన్నారు ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలనేది పార్లమెంట్ ఇచ్చిన హామీ అన్నారు ఆ హామీ అమలు పరచకపోవడం బాధాకరమన్నారు కోమటిరెడ్డి ఏపీ కి ప్రత్యేక హోదా కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు కోమటిరెడ్డి ప్రస్తుత ప్రధాని మోదీ కూడా తిరుపతిలో ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారని ఆ హామీని నిలబెట్టుకోవాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రధాని మోదీని డిమాండ్ చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రత్యేక హోదా సాధన సమితి నాయకులు మంత్రి కోమటిరెడ్డిని కలిశారు ప్రత్యేక హోదా కోసం తనవంతు ప్రయత్నం చేస్తానని వారికి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు ప్రధానమంత్రిని కలిసి అవకాశం వచ్చినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావిస్తానన్నారు కోమటిరెడ్డి మూడు విభజన చట్టంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రెండు రాష్ట్రాలుగా విభజించినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అలాగే యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు అందరూ కలిసి తీసుకున్న నిర్ణయం రాజ్యసభ లోక్సభలో చెప్పిన మాట ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పటివరకు అమలుపరచకపోవడం బాధాకరం నా పూర్తి ఈ స్టూడెంట్ యూనియన్ వాళ్ళు చేసే పోరాటానికి నా పూర్తి మద్దతు ఇస్తూ నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను మీ పోరాటానికి అని చెప్పి మీకు మద్దతు పలుకుతూ ఈ ప్రధానమంత్రి మోడీ గారు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చిండు ఇప్పుడున్న ప్రధానమంత్రి దాన్ని అమలుపరిచే బాధ్యత మీది మోడీ గారు అది మర్చిపోవద్దని మీరు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం